कर्नाटक असेंबली एन्निकल फलितालु रेपु वेलुवडनुन्नायि। एग्जिट पोल्स फलितालु राष्ट्र असेंबली ए पार्टी की स्पष्टमैन मेजारिटी रादनि तेलिपायि। अयिते कांग्रेस अत्यधिक संख्यलो स्थानालु दक्किंचुकुंटुंदनि, बीजेपी रेंडो अतिपेद्द पार्टीगा मिगिलि अधिकारं पोगोट्टुकुंटुंदनि तेलिपायि। ई क्रमंलो हांग एर्पडे चांस उंडटंतो असेंबलीलो जेडीएस पात्र कीलकं कानुंदि। తీవ్రస్థాయి పోటీ తర్వాతి ఫలితాల దశలో బీజేపీ కాంగ్రెస్ లలో కలవరం పట్టుకుంది। ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని రెండు ప్రధాన పార్టీలు ఆశించాయి। అయితే హాంగ్ ఉంటుందని అంచనాల నడుమన ఎన్నికల దశ ముగిసిన తర్వాత ఈ పార్టీల నేతలకు ఇప్పుడు ప్రభుత్వ స్థాపన విషయంపై కూడగట్టుకునే మద్దతు ఊపిరి స్వల్పనివ్వని స్థితికి తెచ్చింది। సందిగ్ధపు అసెంబ్లీలో అధికార స్థాపనకు ఖచ్చితంగా ఇతర పార్టీలు ప్రత్యేకించి జెడిఎస్ మద్దతు దక్కించుకోవాల్సిన స్థితిలో కాంగ్రెస్ లో ఇప్పుడు ఎక్కువగా హడావిడి ఉంది। రెండు ప్రధాన పార్టీల దృష్టి ఇప్పుడు జెడిఎస్ పై కేంద్రీకృతమైంది। అయితే హాంగ్ అసెంబ్లీలో ప్రభుత్వ స్థాపన తాళాలను పొందే స్థితికి చేరుకున్నారని భావిస్తున్న జెడిఎస్ నేత కుమారస్వామి ఇప్పుడు దేశంలో లేరు। సాధారణ ఆరోగ్య పరీక్షలకు ఆయన సింగపూర్ వెళ్ళారు। రేపు తిరిగి రానున్నట్లుగా తెలుస్తుంది। ఎన్నికల ప్రచారం దశలో ఎండలతో కుమారస్వామి నిస్సత్తువకు గురై ఆసుపత్రి పాలయ్యారు। అయితే కోలుకొని తిరిగి ప్రచారం చేశారు। ఈ నేపథ్యంలోనే ఆరోగ్య చికిత్సకు సింగపూర్ ప్రయాణం కట్టారు। కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది। తమ పార్టీకి మెజారిటీ వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో కాంగ్రెస్ పెద్దలు ముందు జాగృత చర్యలు చేపట్టారు। పార్టీ అభ్యర్థులను క్యాంపులకు తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు। బెంగళూరుకు రావాలంటూ తప్పకుండా గెలుస్తారని భావిస్తున్న క్యాండిడేట్లకు ఇప్పటికే ఆదేశాలు పంపినట్లు సమాచారం। ఇక సిటీలోని ఓ రహస్య ప్రదేశంలో వారు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు। ఫలితాలు వెలువడి ప్రభుత్వం ఏర్పడే వరకు అక్కడే ఉండాలని ముందస్తు జాగృత చర్యల భాగంగా వారికి సూచించారు। మెజారిటీకి కాస్త అటు ఇటుగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది। ఆపరేషన్ లోటస్ భయంతో తమ క్యాండిడేట్లు చేజారిపోకుండా ముందు జాగృత చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి। రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తప్పకుండా తమకే వస్తుందని, ప్రత్యర్థులు చేసే ప్రలోభాలకు లొంగిపోవద్దని కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే తమ వారికి హెచ్చరికలు పంపినట్లు సమాచారం। కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన